హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. క్షేత్రం విచిత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మన క్షేత్రం విచిత్రం కార్యక్రమంలో నేను ఒక చక్కని పుణ్యక్షేత్రాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామండి కార్యక్రమాన్ని. కార్యక్రమం గురించి మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద ఒక పిక్చర్ని చూపిస్తాను. ఆ పిక్చర్కి సంబంధించి మూడు ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నల్లో నుంచి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినా మీరు హిందూ ధర్మం ఛానల్ నుంచి ఒక చక్కని బహుమతిని మీరు గెలుచుకున్నట్టే. మనం ఈరోజు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా చాలా విశిష్టమైనదే, ఫేమస్వే. మరి నేనైతే రెడీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటానికి. మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఆదిలక్ష్మి, శ్రీకాకుళం అండి. ఆదిలక్ష్మి గారు? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు? అవునండి. శ్రీకాకుళం జిల్లా నుంచి? అవునండి. డైలీ చూస్తున్నాండి, చాలా బాగుంది ప్రోగ్రామ్. మీరు కూడా తెలుసుకుంటున్నారా ఎప్పుడెప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి నేను ప్రశ్నలు అడుగుతున్నాను. అడుగుతున్నారు, చాలా బాగున్నాయండి, తెలుసుకుంటున్నాను కూడా నేను. మేము నేపాల్ లో ఉండేవాళ్ళం అండి, కాఠమండు. అక్కడ పుణ్యక్షేత్రాలు బాగా గుర్తుంది. అక్కడ అక్కడ ఏమున్నాయమ్మా పుణ్యక్షేత్రాలు ఏమున్నాయి అక్కడ నేపాల్ లో? పశుపతి మందిరం ఉన్నాయండి, పరమేశ్వరుడిది కదా. పశుపతి మందిరం, స్వయంభూ, చాలా బాగుంటాయండి అన్ని ఉన్నాయి. సరే, అక్కడ స్వామిని నాలుగు ముఖద్వారాలు ఉంటాయి, ఆ నాలుగు ముఖద్వారాలో వన్ బై వన్ దర్శనం చేసుకోవాలి అంటూ ఉంటారు కదా, నిజమేనా? నిజమేనండి. ఈవినింగ్ టైం 5 o'clock తలుపులు తెరుస్తారండి, చుట్టూరా జనం ఉంటారు, వాళ్ళు తీర్థం అనేది చల్లుతారు మీద. అది ఇచ్చినప్పుడు మనసులో ఒక కోరిక అనుకుంటూ అవుతుంది. అవునా? ఒక్క క్షణంలో అన్నమాట. ఓకే. ఎంత పెద్దగా ఉంటారా స్వామి? మనకి ఇక్కడ ఉన్నట్టే జ్యోతిర్లింగాలలో కానీ శివాలయాల్లో కానీ ఉన్నట్టు చిన్నగా ఉంటారా జ్యోతిర్లింగం? చిన్న సైజేనండి, సైజ్ అంత పెద్దగా ఉండదు. కోవిల్ ద్వారాలు బాగుంటాయి పెద్దవి, కానీ నంది పెద్దగా ఉంటుందండి. నంది పెద్దగా ఉంటుంది, నంది బయటకి కనిపిస్తే లోన మామూలుగా ఉంటది, ఫేమస్ అండి. ఓకే. వేరే నాకు వచ్చి క్లూ ఏమండి, ఏపీలో కొంచెం పుణ్యక్షేత్రాలు తక్కువ. తప్పకుండా తప్పకుండా ఇస్తాను క్లూ మీకు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాలని. ఇంకా మరికొన్ని విషయాలు తెలియజేస్తారా? ఇంకా పరమేశ్వరుడు, నందీశ్వరుడు కాకుండా ఇంకా ఏమైనా దేవతలు ఉన్నారా అక్కడ? కుమారి మందిరం ఉందండి, కుమారి అమ్మాయి బయటకు వస్తారు 12 ఏళ్ళ లోపు అమ్మాయి, ఈవినింగ్ ఏ టైం అయినా టూరిస్టులు వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని చూడగానే మనసులో ఒకటి అనుకోవాలి, అది నిజంగా అయిపోతారు. ఆ అమ్మాయి రాగానే అందరు అనుకుంటారు, డబ్బులు కూడా ఇస్తుంటారు వాళ్ళ పేరెంట్స్. అక్కడ హనుమంతు ఇవన్నీ ఉన్నాయి, గోల్డ్ ప్లేస్లు. అమ్మాయి మాత్రం అక్కడ కనిపిస్తారు మందిరంలో, పైకి వస్తారు, ఒక 2 మినిట్స్ ఉండి వెళ్ళిపోద్ది లోన్. ఒక 12 ఏళ్ళ అమ్మాయి, మెచ్యూర్ అవనోలు, అది ఒక దేవతల నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి అలా ప్రతి ఏటా తెస్తారు. మెచ్యూర్ అయిపోయాక అమ్మాయికి పవర్స్ పోతాయి, ఇంకొక అమ్మాయికి తెస్తారు అలాగా. అలాగా అమ్మాయి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది వింటుంటే క్షేత్రం గురించి. సరే, మీరు హిందూ ధర్మం ఛానల్ చూస్తుంటారా రాజ్యలక్ష్మి గారు? ఇక్కడ టెంపుల్స్ కొంచెం తప్పకుండా ఇస్తానమ్మా, ఇవ్వండి. సరేనా, మొదటి ప్రశ్న ప్రారంభించేస్తున్నాను మీకు. చిత్రం వచ్చేసింది, ఆలయ గోపురం కూడా కనిపిస్తుంది, వచ్చిందా మీకు టీవీలో? కనిపిస్తుందా? సరే, ప్రశ్న అడిగేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లోని ఈ రాజగోపురం ఎక్కడ ఉంది? అయితే మీ ప్రాపర్ అయితే ఇక్కడే కదా? ఇక్కడ అంటే నేపాల్ నుండి వచ్చామండి, ఉండడం ఇక్కడే, కానీ నాకెవరు పట్టుకెళ్ళిన వాళ్ళు లేరు మరి ఇక్కడ. అక్కడ ఉండడం మా హస్బెండ్ తీసుకెళ్ళేవారు, ఇప్పుడు లేరు. మీకు క్లూ ఇవ్వాలంటే ఆరామాలు అని పిలుస్తారు, తెలుసా మీకు? ఏంటండి ఆరామాలు అని పిలుస్తారు? ఆరామాలా? పరమేశ్వరుడికి సంబంధించినవి ఇవి కూడా. మరి కొంచెం చెప్తారండి ఆరామాలా? ఊరు పేరండి చెప్పండి ప్లీజ్ మేడం గారు. క్లూ అంటే హలో, ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ రెండిట్లో ఉంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్య, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండిట్లో ఉంది ఒక చోట. ద్రాక్షారామం కొంచెం దగ్గరకు వచ్చారు.
దగ్గరికి వచ్చానా? ద్రాక్షారామం కాదు, ఇంకొక ఆరామం. అక్షరం చెప్పండి మొదటిది. హలో, చెప్తున్నా, ఆలోచిస్తున్నా నేను మీకు ఎలా ఈజీగా క్లో ఇవ్వాలని. ఇవ్వండి మేడం గారు, చాలా కష్టం ఈ లైన్ దొరకడం మాకు. అవునమ్మా, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, అందుకే కష్టం దొరకడం. ఎవరితో చేస్తున్నాను ఫోన్ ఈరోజు? సరే, క్లూ ఇస్తున్నాను. క్షీరం అంటే ఏంటి చెప్పండి. క్షీరం అంటే ఏంటి? క్షీరంని ఇంకొక మాట ఏమంటారు తెలుగులో? అమ్మయ్యా, చెప్పేశారు రాజ్యలక్ష్మి గారు ఎలాగైతేనే. తగ్గిందా టెన్షన్? ఇంకా మీరు ఆయాస పడుతూనే ఉన్నారు. అయ్యో జాగ్రత్త అమ్మా, ఆరోగ్యం. నెక్స్ట్ కోసం చెప్పరండి. అడుగుతా, తప్పకుండా అడుగుతా. ఈ దేవాలయం పేరు చెప్పగలరా? ఈ దేవాలయం పేరు క్షీరారామం అవుతాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. సౌండ్ తగ్గించండి, బొమ్మ చూస్తున్నా. ఓకే, మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఏం అడుగుతారో అని ఇంకా ఆ టెన్షన్ లోనే ఉన్నారు మీరు. అవునండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారా, ఏం అడుగుతారు అని? అవునండి. సరేనమ్మా, క్షీరారామం కరెక్ట్ ఆన్సర్. మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టనులే నేను. టెన్షన్ పడకండి ఎందుకంటే మూడు ప్రశ్నలే, ఒక్కదానికి ఆన్సర్ చెప్పినా మీరు గెలిచినట్టే కదా. రెండు ప్రశ్నలకి చెప్పేశారు కదా, ఇంకా టెన్షన్ పడకండి, నిదానంగా ఆలోచించండి. థర్డ్ దానికి, ఈ క్షేత్రానికి ఓ ప్రాధాన్యత ఉంది, అదేంటో చెప్పగలరా? ప్రాధాన్యత నేను ఇన్నాక ఆరామాలు అన్నాను కదా, అవన్నీ ఎన్ని? అవి ఇది తెల్లగా ఉంటది, స్ఫటికాకారం. ఇప్పుడు ఆరామాలు అన్నారు కదా ఇందాక, ఆరామాలు అంటారు, అవి ఎన్ని? ఐదు. ఐదు ఏమంటారు ఐదుని? ఇంకొక పంచారామ కరెక్టే, కరెక్ట్ అండి. ఇంకొక టూ వర్డ్స్ ఉన్నాయి, అంటే రెండు పదాలు ఉన్నాయి, రెండు అక్షరాలు. సరే నేను చెప్పేస్తాను, ఆల్మోస్ట్ చెప్పేశారులే ఆన్సర్. పంచారామ క్షేత్రాలు. పంచారామ క్షేత్రాలలో క్షీరారామం ఒకటి. నాకు ఇంకేది కాదు, బాగా వినిపిస్తుంది, మీది క్లారిటీ ఉంది, కానీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్దామని తపన ఎక్కువ అయిపోతుంది నాకు. అదే నాకు వినిపిస్తుంది, మీరు టెన్షన్ పడేది వినిపిస్తుంది, కంగారుగా ఉన్నారు, అర్థమవుతుంది నాకు. టీవీ ముందు కూర్చున్నా. సరే ఇప్పుడు టెన్షన్ పూర్తిగా పోయిందా? చెప్పేశారుగా మూడిటికి ఆన్సర్స్. చెప్పానండి. ఫ్రీ అయిపోండి. రాజలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్, హిందూ ధర్మం ఛానల్ నుంచి ఒక చక్కని బహుమతిని మీరు గెలుచుకున్నారు. మేడం గారు హలో. హలో చెప్పండి అమ్మా. రాజలక్ష్మి గారు, నేను టీవీ ముందు కూర్చున్నా ఇలాగే టెన్షన్ అయిపోతాను, మీరు ఎవరికి క్వశ్చన్ లేస్తున్నా. నేనే చెప్పేయాలని పాపత్రం పడుతుంటాను, కానీ అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఈ రోజు కూర్చున్నానండి. సరే, ఈ రోజు వచ్చింది మీకు అదృష్టము, కాల్ కలిసింది, విన్ అయ్యారు. ఓకే, మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? స్వర్ణలత అండి. స్వర్ణలత గారు ఎక్కడ నుంచి అమ్మా? గుంటూరు నుంచి అండి. స్వర్ణలత గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాతో మాట్లాడండి. ఓకే, మళ్ళీ కాల్ కట్ అయిపోతుంది, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు కూడా పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉంటారా, వెళ్ళొచ్చారా? ఏమేం చూసారు పుణ్యక్షేత్రాలు? తిరుపతి, శ్రీశైలం, యాదంటి, శిరిడి, అన్నవరం, భద్రాచలం, కొన్ని చూసామండి ఇంకా. ఓకే, అయితే నార్త్ సైడ్ షిరిడి ఒక్కటే చూసారా? అవునండి. అయితే నేను అడిగే ప్రశ్నకి మీరు కొంచెం ఆలోచించాల్సిందే. సరే, అంటే కష్టం అని కాదు, నేను మీకు ఇస్తాలేండి క్లూ. చూసి ఆ టెంపుల్ గురించి మీకు తెలిస్తే ఈజీగా చెప్పగలరు కదా, అందుకంటున్నా.
సరే, మీరు హిందూ ధర్మం ఛానల్ చూస్తుంటారా ప్రతిరోజు? ఏ కార్యక్రమాలు చూస్తారు? ఓకే, స్వర్ణలత గారు ప్రశ్న ప్రారంభించేస్తున్నాను. మీకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. పిక్చర్ వచ్చేసింది మాకు ఇక్కడ. వచ్చిందా మీకు టీవీలో? వచ్చిందా? అయితే ప్రశ్న ప్రారంభించేస్తున్నాను. అద్భుతమైన ఈ ఆలయం ఎక్కడుంది? అద్భుతమైన ఈ ఆలయం ఎక్కడ ఉంది? కాదండి. క్లూ ఇవ్వాలా? రెండు అక్షరాలు. అర్థం కావట్లేదా? ఎక్కడో ఆ క్షేత్రము, ఆలయం ఎక్కడుందో తెలియట్లేదా మీకు? అస్సాం కూడా కాదు. రెండు అక్షరాలే, రెండు అక్షరాలు. చాలా మంది పితృదేవతలకి పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు, పితృ కార్యాలు అవి చేస్తూ ఉంటారు అక్కడ. కాశీ కూడా కాదు. ఇంకొక ఛాన్స్ ఇస్తాను, చెప్పండి. కొంచెం దగ్గర వరకు వచ్చారు. ఇప్పుడు నేను దాన్ని ప్రశ్నగా అడగాలి, మళ్ళీ మీకు సెకండ్ క్వశ్చన్ అదే కనుక చెప్పలేను కాబట్టి ఆలోచించండి. అదేనమ్మా, మీకు ఈజీగా తెలియాలంటే అదే. పితృదేవతల పితృకార్యాలు అవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అక్కడ. అస్థికలు కలుపుతూ ఉంటారు. కాదండి స్వర్ణలత గారు. రెండో ప్రశ్న అడుగుతాను. ఏ రాష్ట్రంలో ఉంది? ఇది మాత్రం మూడు అక్షరాలు. అస్సలు తెలియట్లేదా మీకు? అమ్మయ్యా, మీకు ఇచ్చిన అన్ని క్లూలు నేను క్షేత్ర విచిత్రం కార్యక్రమంలో ఎవరికి ఇవ్వలేదు. ఇంత కష్టపడలేదు నేను. సరే, గయ కరెక్ట్ ఆన్సర్. అది దేనికి ఆన్సర్ అంటే, ఫస్ట్ దానికి, ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడుందంటే గయ. సరే, మరి గయ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొలువైన మహాపురుషుడు ఎవరు? కాదు, మహాపురుషుడు. మహాపురుషుడు పురుషుడు నవగ్రహాలలో ఒక పేరు. చాలా ఈజీగా ఇచ్చేసాను మీకు క్లూ. నవగ్రహాలు ఉన్నాయి కదా మనకి, వాటిల్లో ఒకరి పేరు. నేను మహాపురుషుడు అడిగాను, ఈయన వేరు, నవగ్రహాలు వేరు. మీకు క్లూ ఇవ్వడానికి నవగ్రహ దేవతలలో ఒకరి పేరు అని చెప్పాను అంతే. బుద్ధుడు. కరెక్ట్ ఆన్సర్, బుద్ధుడు. అమ్మా, మీరు ఎలా, అసలు చెప్పలేకపోతే నాకే టెన్షన్ అయింది. మీరు చెప్పలేకపోతారేమో, ఓడిపోతారేమోనని. స్వర్ణలత గారు ఉన్నారా లైన్లో? అవును, కంగ్రాచులేషన్స్. మూడింటికి చక్కగా ఆన్సర్ చెప్పారు. హిందూ ధర్మం ఛానల్ నుంచి చక్కని బహుమతిని మీరు కూడా గెలుచుకున్నారు. ఓకే, మరికొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు క్షేత్రం విచిత్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్షేత్ర విచిత్రం కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. మన కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు?
విజయనండి, గుంటూరు. విజయ గారు గుంటూరు నుంచి, చాలా మంది గుంటూరు నుంచే కాల్ చేస్తున్నారు మాకు. ఏం చేస్తుంటారు విజయ గారు? హౌస్ వైఫ్. హిందూ ధర్మం ఛానల్ చూస్తుంటారా? చూస్తారా? ఏ కార్యక్రమాలు చూస్తారు? ఓకే, పుణ్యక్షేత్రాలు చూసి వచ్చారా మీరు కూడా? మా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు టీవీకి దగ్గరలో ఉన్నారా? ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీ వాయిస్ కన్నా ఆ డిస్టర్బెన్సే ఎక్కువ వినిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ గానే వినిపిస్తుంది. చెప్పండి, ఏ పుణ్యక్షేత్రాలు చూసారు? తిరుపతి ఒకటే వెళ్ళామండి. అంతకంటే వెళ్ళలేదు. తిరుపతి ఒకటే వెళ్ళారా? మరి ఎట్లా? సరే, తిరుపతి పెనగంచుకోలు అయ్యానండి. మా దగ్గర కాకాణ ఒకటి ఉంది, అమరావతి వెళ్ళాము. అమరావతి గుడికాడికి అయ్యే కొంచెం వెళ్ళాం కానీ అంతగా పిల్లలు చిన్నపిల్లగా అండి. మీకు దగ్గరలో అమ్మవారి గుడి కూడా ఉంది కదా, కనకదుర్గమ్మ అమ్మవారిది. ఓకేనమ్మా, మీకు ఒక క్షేత్రాన్ని చూపిస్తాము. దానికి సంబంధించిన మూడు ప్రశ్నలు అడిగేస్తాను. మీకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది పిక్చర్, చూడండి జాగ్రత్తగా. మీకు ఒక పిక్చర్ చూపించేస్తాము. వచ్చిందా మీకు టీవీలో? వచ్చిందండి. సరే, మొదటి ప్రశ్న, ఈ చిత్రంలోని మహనీయుడు ఎవరు? మీరు దగ్గరగా వెళ్ళి చూడొచ్చు, కాకపోతే మాకు టీవీ వాల్యూమ్ లేకపోతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీకు దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. క్లూనా? నందీశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? మరొక పేరు కూడా ఉన్నాయి వాటిల్లో ఒకటి. బసవేశ్వరుడా? ఇంకా 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 ఏ పేర్లు ఉన్నాయి? మరి పోని, ఏది కరెక్ట్ గా నన్ను ఆన్సర్ తీసుకోమంటారు? బసవేశ్వరుడి ఖచ్చితంగా తీసుకోమంటారా? హెల్ప్ చేయక్కర్లేదు, బసవేశ్వరుడు కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్నమ్మా, ఈ అతిపెద్ద విగ్రహం ఎక్కడుంది? కొంచెం ట్రై చేయండి, మీరు ట్రై చేయండి. ఆన్సర్ రాంగ్ అయితే నేను చెప్తా. అంటే మనకు ఆంధ్రానా కోస్తానా రాయలసీమ ఏదో కొంచెం చెప్తే దానికి బట్టి మేము చెబుతామండి. తక్కువ కదండి వెళ్ళటం వల్ల మన అనుకుని. సరే, కర్ణాటకలో ఉంది. జిల్లా పేరా మేడం? మేడం హలో చెప్పండి. జిల్లా పేరా మేడం చెప్పేది? కర్ణాటక జిల్లా. కర్ణాటకలోనే ఉంది. కర్ణాటకలోనే ఉంది. బెంగళూరు? ఆహా, బెంగళూరు కాదు. స్వామి వారి పేరు మీదగానే ఉంటుంది. కాదు, మీరు టీవీ వాల్యూమ్ పెట్టారు కదా మళ్ళా. నాకు వినిపిస్తుందమ్మా ఇక్కడికి, అందుకని. గుల్బర్గా మేడం? కాదు.
ఇప్పుడు స్వామి వారి పేరు చెప్పారు కదా, ఆ పేరు మీదే ఉంటుంది ఊరి పేరు. సరే అమ్మా, టైం అయిపోయింది. మొదటి దానికి ఆన్సర్ చెప్పారు కాబట్టి కంగ్రాచులేషన్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఉషా అండి. ఉషా గారా? అవునండి. ఎక్కడ నుంచి ఉషా గారు? నల్గొండ. రోజు మమ్మీ ట్రై చేస్తూ ఉంటది. మమ్మీ రోజు ఇంట్లో లేదు, నేను ట్రై చేస్తున్నాను అనమాట. కలుస్తుందా కలవట్లేదు అని కాల్ కలిసింది. ఓకే. కాకపోతే మమ్మీ ఉంటే కొంచెం హెల్ప్ చేసేది. మమ్మీ ఇంట్లో లేదు, కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఏం పడద్దు, నేను ఉన్నానుగా క్లూ ఇవ్వడానికి మీకు. ఎందుకు ఉషా గారు మీకు టెన్షన్? కొంచెం టచ్ లో ఉండట్లేదు. ఇందాక క్వశ్చన్ అడిగారు గయా అని, అది మాకు తెలియదు అందుకని అలా అన్నమాట. నేను భయం అవుతుంది. ఏం టెన్షన్ పడద్దు, మీకు ఈజీగానే ఉంది. సరేనా? సరే. ఇంట్లో కొంచెం సిగ్నల్ లేదు, నేను బయటకు వచ్చాను. నేను కొంచెం ఇమేజ్ రాగానే చెప్పండి, ఇంట్లో మళ్ళీ చూస్ చేసిస్తాను బయటకు మళ్ళీ. ఓకే, మీకు ప్రశ్న స్టార్ట్ చేస్తున్నాను, మీరు వెళ్ళండి చిన్నగా ఇంట్లోకి. సరే. అమ్మగారు చూస్తుంటారా హిందూ ధర్మం ఛానల్? మీరు కూడా చూస్తారా అమ్మగారితో పాటు? ఓకే. ఉషా గారు వెళ్ళారా? క్షేత్రం వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు పిక్చర్ చూడొచ్చు, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది వాల్యూమ్ పెడితే. సరేనా? సరే. మీకు మొదటి ప్రశ్న ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలోని ప్రఖ్యాత ఆలయం? కరెక్టే, వెంకటేశ్వర స్వామి ఆలయమే. ఆలయం పేరేంటి? బిర్లా టెంపుల్ అనుకుంటున్నారా? హైదరాబాద్ వస్తూ ఉంటారా మీరు? వెళ్ళారా బిర్లా టెంపుల్ కి? వెళ్ళారా? చాలా బాగుంటుంది కదా. ఓకే. రెండవ ప్రశ్న, ఆల్రెడీ దీనికి మీకు ఆన్సర్ చెప్పేశారు, మరొకసారి అడుగుతున్నాను. ఈ ఆలయంలో కొలువైన దైవం? వెంకటేశ్వర. కరెక్ట్ ఆన్సర్. అయితే రోజు ఆ వ్యక్తి ద్వాదశి జ్యోతిని క్వశ్చన్ అడుగుతున్నారు కదా, బాగుంటుంది. ఓకే ఉషా గారు, మూడో ప్రశ్న అడిగేస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడుంది? ఇది కూడా ఈజీనే. హైదరాబాద్. చూడండి ఎంత టెన్షన్ పడిపోతున్నాను నేను అని అన్నారు. ఈజీగా ఎంత చక్కగా ఆన్సర్లు చెప్పేశారో. ఎలా ఉంది, ఫ్రీ అయ్యారా? టెన్షన్ తగ్గిందా? చెప్పండి అమ్మగారికి నేను గెలిచాను ఈ రోజు హిందూ ధర్మం ఛానల్ క్షేత్రం విచిత్రం కార్యక్రమంలో. ఏ కార్యక్రమాలు చూస్తారు అమ్మగారు హిందూ ధర్మం ఛానల్లో? హిందూ ధర్మం అంటే ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటారు మమ్మీ. దేవరాగం అదృష్టలక్ష్మి ఎక్కువగా వాటిస్తూ ఉంటారు. ఇంకా హిందూ ధర్మంలో అది ఇంతకుముందు ఆఫ్టర్నూన్ లైవ్ ఏదో వచ్చేది కళ్యాణం అనుకుంటా, నేను ఎక్కువగా ఉండను కదా, అది అట్లా చూస్తూ ఉండేది అని వాచ్ చేస్తూ ఉంటే. నేను ఇంకా నాకు ఆన్లైన్ క్లాసులు అవుతూ ఉంటాయి, స్టడీస్ లో ఉంటుంది కదా. పాటలు ఎక్కువ మమ్మీ చూస్తూ ఉంటే వినపడుతూ ఉంటాయి, చెప్తూ ఉంటుంది, అంటే పాడుతూ ఉంటుంది మమ్మీ కూడా. అవునా? ఓకే ఓకే ఉషా గారు, కంగ్రాచులేషన్స్. హిందూ ధర్మం ఛానల్ నుంచి ఒక చక్కని బహుమతిని మీరు గెలుచుకున్నారు. ఓకే. హిందూ ధర్మం ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం కూడా మీరు లైవ్లో చూడలేకపోయాను అని డిసప్పాయింట్ అవ్వద్దండి. యూట్యూబ్ ఛానల్ని, హిందూ ధర్మం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా హిందూ ధర్మంలో ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే మనం ప్రతి ప్రోగ్రామ్ని కూడా లైవ్ల ద్వారా కూడా చూడొచ్చండి. ఎలా అంటారా, మన హిందూ ధర్మం ఛానల్ ఇప్పుడు లైవ్లో కూడా వస్తుంది.
ఆ లైవ్ ద్వారా మీరు అన్ని ప్రోగ్రామ్ని కూడా లైవ్లో వీక్షించవచ్చు. ఇదండి ఇవాళ క్షేత్రం విచిత్రం కార్యక్రమం. రేపటి క్షేత్రం విచిత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.